హలో అలాఫు నమస్తే ఎవరివన్ నమస్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గీత జయంతి ఈరోజు మన వీడియో ఆలోచనలే ఆయుధాలు ఓం గం గణపతయే నమ ఓం దుందుర్గాయ నమ ఓం అగ్నిదేవాయ నమ సకల సృష్టిలో మనిషి ఓ అద్భుత ప్రాణి ఎన్నో తెలియని అనంత శక్తులు ఆలోచనలు మనిషిలో దాగున్నాయి శిఖరాలకు ఎదగాలంటే లోపల ఉన్న ఈ రెంటిని సరైన సమయంలో కార్యాచరణలో పెట్టాలి మనిషి చంద్రలోకంలో కాలు మోపాడు రోదసీకి ఎగిరాడు గ్రహాంతర నౌకలు కనిపెట్టాడు జ జలాంతర్గాములు సృష్టించాడు విశ్వ సమాచారాన్ని క్షణాల్లో కళ్ళ ముందుంచే అరచేతి పరికరాలు రూపొందించాడు మనిషికి తప్ప మరి ఏ జీవికి ఇవి సాధ్యం కావు అద్భుతాలు సృష్టించున్న మనసులు మరో గ్రహం నుంచి దిగి రావడం లేదు మన మధ్యే ఉంటున్నారు నిరంతరము కఠోర శ్రమతో తమలో నిద్రిస్తున్న శక్తి సామర్థ్యాలను మేల్కొల్పి వెలుగులేకి తెచ్చి అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు మన ఊహ కందని ప్రకృతిని మనలో నిద్రిస్తున్న శక్తితో ఆలోచనలతో అనుసంధానము చేయాలి అప్పుడే అద్భుతాలు గోచరమవుతాయి ఏది తనంత తానుగా మన దగ్గరికి రాదు పండు కావాలంటే చెట్టెక్కాల్సిందే విజయం కావాలంటే యుద్ధం చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ మనోదౌర్బల్యానికి తావివ్వకూడదు అది నిర్వీర్యులను చేస్తుంది గీతా జయంతి సందర్భంగా ఈ వాక్యం చెప్పుకుందాము గీత ఉపదేశించాడు ఎవరికి శ్రీకృష్ణుడు అర్జునుకు ఉద్బోధించాడు అది ప్రపంచానికి చాలా ఉపయోగపడింది కురుక్షేత్ర శ్రంగా బంధుజనాన్ని చూసి మౌ మనోదౌర్బల్యానికి లోనయ్యాడు అర్జునుడు గీతోపదేశం చేసి కర్తవ్యము బోధించి యుద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు పిన్న వయసులోనే ఎంతోమంది నిరాశ నిస్పృహలకు మనోధైర్యాలకు లోనవుతారు అనాలోచితంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఏమీ సాధించకుండా బలవంతంగా ప్రాణాలు కోల్పోవడానికి ఇంతటి అత్యుచ్చమైన జన్మ ఎత్తింది ఈ జన్మను మనము సార్థకత చేసుకోవాలి జన్మ ఎత్తింది ప్రాణాలు తీసుకోవడానికా అర్థం చేసుకున్న వారికి ఈ ప్రశ్నలోనే జవాబు దొరుకుతుంది సవాళ్ళను అధిగమించాలంటే అందరికంటే భిన్నంగా సమయస్ఫూర్తితో ఆలోచించాలి ముందు అడుగు వెయ్యాలి అప్పుడే విజయమే నీ ప్రమేయం లేకుండా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఆలోచనలు అనాలోచితం చేస్తే మెదడు మొద్దుబారుతుంది ఎప్పటికప్పుడు ఆలోచనలకు పదును పెట్టగలిగే వారే సవాళ్ళను ఎదుర్కొంటారు ఆలోచన వజ్రాన్ని ఎంత సానబెడితే ఫలితం అంత ప్రశాంతంగా ఉంటుంది సరైన ఆలోచన శక్తితో తనను తాను ప్రభావితం చేసుకోగలగాలి అలాంటి వ్యక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనగలగా ఆయుధంలా తనను తాను మలుచుకోగలగాలి ఓడిపోయామని బాధపడకూడదు ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి విజయం వరిస్తుంది మూసలో కొట్టుకుపోయే ఆలోచన నుంచి బయటికి రావాలి ఆలోచన స్వేచ్ఛ విహంగాల్లా మనం అవకాశంలో ఎగరనివ్వాలి ఆకాశంలో విహరించాలి సవాళ్ళకు అప్పుడే సమాధానం లభిస్తుంది కళాం అంటే అపరూప నక్షత్రాల పునర్దర్శనం కలుగుతుంది కింద పడ్డా పైకి లేవడం తెలిసిన వారికే ఆలోచన పడి లేచే కడలి తరంగంలా పనిచేస్తుంది ఎన్నో విఫల ఆలోచనల నుంచే ఒక విభిన్నమైన ఆలోచన ఉద్భవిస్తుంది వైఫల్యాలను మన్నించవచ్చు ఆగిన పని పునః ప్రారంభించవచ్చు కానీ వైఫల్య పాఠాలను మాత్రం మరవకూడదు ఒక అడుగు ముందుకేసి చూడు గెలుపు అయితే ముందుకు నడిపిస్తుంది ఓటమి అయితే అది తర్వాత ఏం చేయాలో ఆలోచనను ప్రేరేపిస్తుంది దృఢ సంకల్పం పవిత్ర ఆశయము సదాలోచనలు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారే అన్ని విజ్ఞానాలను ప్రతిఘటించి నిలవగలుగుతారన్నారు వివేకానంద తీసుకోవాలన్న తపన జిజ్ఞాసన ఉన్నవారే ఆలోచనలను ఆయుధాలుగా మలుచుకొని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు ధైర్యము కోల్పోకూడదు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ సాగాలి అదే మనకు ఆయుధంగా ఉపయోగపడను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 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 శాంతి